రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని ప్రజలంతా నిర్భయంగా ఓటు వేయాలని అనపర్తి సీఐ భాస్కర్రావు పిలుపునిచ్చారు. పెరుగుతున్న కరోనా కేసులు, పరిషత్ ఎన్నికల దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ భాస్కర్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అన్వీ భాస్కర్ అనపర్తి సీఏ. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ సందర్భంగా ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు పాటించే విధానంగాను మరియు కోవిడ్ 2 సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉన్నందున అందరూ కూడా మాస్క్ ధరించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజున అనపర్తి గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం అయిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా చాలా ప్రాబ్లం లేకుండా ఎలక్షన్ జరుగుతుందని తెలియజెప్పడం మరియు ప్రజలందరూ కూడా మాస్క్ ధరించాలని ఒక ఉద్దేశం మెసేజ్ ఇవ్వడం దీని ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క మార్చ్ పాస్ట్ ద్వారా ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏమంటే రాబో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ప్రజలందరూ కూడా నిర్భయంగా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.